చిక్కటి ఆప్యాయతల మధ్య చెరగని చిరునవ్వుల మధ్య ఇలాంటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టా ఉన్నా దాదాపుగా 955,662 మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ దాదాపుగా 861,138 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే 913 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నా వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ కార్యక్రమం మన పిల్లల వాళ్ళ చదువులకు సంబంధించిన గొప్ప కార్యక్రమం చదువు ఒక మనిషిని ఎంతగా మారుస్తుందో నేను వేరే ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు ఆ కుటుంబాలకు సంబంధించిన ఆ మొత్తం సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది చదువు అన్నది కులాల చరిత్రను మారుస్తుంది చదువు అన్నది ఒక్కటే పేదరికం నుంచి ఆ పేదరికపు సంఖ్యలను మనం ఏదైనా కూడా ఆ సంఖ్యలను తెంచుకోవాలి అని అంటే సాధ్యపడేది ఒకే ఒక అస్త్రంతో అది ఆ చదువు అనే ఒక్క అస్త్రంతోనే సాధ్యమవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా ఈరోజు చదువు అన్నది జీవితాలు ఎలా మారుస్తుందో గట్టిగా నమ్మిన ప్రభుత్వంగా ఈ 4 సంవత్సరాలుగా ప్రతి అడుగు ఆ పిల్లల కోసం వేశాం రాబోయే తరాలు ప్రపంచంతో పోటీ పడాలి రాబోయే తరాలు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గొప్పగా చదవాలి ఆ చదువుల కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం చదువు అంటే కూడా ఏదో ముక్కుబడిగా చదువు చదివించాము అని అంటే చదివించామన్నట్టుగా కాకుండా ఆ చదువుల వల్ల నిజంగా జీవితాలు బాగుపడాలి అని చెప్పి చదువుల రంగంలో మార్పులు కూడా తీసుకొచ్చే గొప్ప అడుగులు కూడా వేశాం నాణ్యమైన చదువు ప్రతి ఊర్లోనూ తీసుకొని రావాలి అని చెప్పి నాణ్యమైన చదువు ప్రతి జిల్లాలోనూ తీసుకొని రావాలి అని చెప్పి అడుగులు వేగంగా కూడా వేయడం మొదలుపెట్టాం అలాంటి చదువులు అలాంటి నాణ్యమైన చదువులు అలాంటి మార్పులు విద్యారంగంలో ఆ విప్లవాత్మిక మార్పులు ఈ 4 సంవత్సరాలలో తీసుకొచ్చాం అని గొప్పగా కూడా ఈ సందర్భంగా మీ అన్నగా తెలియచేస్తా ఉన్నాను ఇవాళ జగనన్న వసతి దీవెన అని ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం ఈరోజు ఈ జగనన్న వసతి దీవెన అని ఈ కార్యక్రమం అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ ఒక్క కార్యక్రమం జగనన్న విద్యా దీవెనకు ఒకటే సరిపోదు జగనన్న విద్యా దీవెనకు తోడుగా జగనన్న వసతి దీవెన కూడా ఉంటేనే పిల్లలకు ఇంకా మంచి జరుగుతుంది ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇంకా మంచి జరుగుతుంది పిల్లలు చదువుకునేదానికి ఆ తల్లిదండ్రులు ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో తీసుకొచ్చిన పథకం ఈ జగనన్న వసతి దీవెన అన్నది ఈ పథకంలో పిల్లలు చదువే కాకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో
జగనన్న విద్యాదీవనే కాకుండా ఒక వైపున పూర్తిగా ఫీజులు చెల్లిస్తూనే మరో వైపున పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు అక్షరాల ఈ ఇన్స్టాల్మెంట్ లో 912 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఆకశల్లమల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది ఈ రోజు ఐటిఐ చదువుతా ఉన్న పిల్లలకైతే పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వసతి దీవెన అనే ఈ పథకాన్ని అమలయ్యేట్టుగా కూడా అడుగులు వేశాం ఐటిఐ చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పున పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పున డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి చదువులు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పున ఆర్థిక సహాయం అందించే గొప్ప కార్యక్రమం ఆ తల్లిదండ్రులు ఆ తల్లుల ఖాతాల్లోకి వేసే గొప్ప కార్యక్రమం జగనన్న వసతి దీవెన ఈ జగనన్న వసతి దీవెన అన్నది పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే జగనన్న విద్యా దీవెనకు ఇది అదనంగా ఇస్తా ఉన్న ఒక మంచి కార్యక్రమం ఈ రోజు అక్షరాల ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 955,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 861,000 మంది తల్లుల ఖాతాల్లోకి ఈ 913 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరుగుతా ఉంది ఈ రోజు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో కూడా పాలకులను చూశారు గతంలో కూడా పరిపాలన చూశారు ఈ 4 సంవత్సరాలు కూడా తెరక మునిపే ఈ రోజు మీ ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈ రోజు కేవలం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ రెండు పథకాల కోసమే అక్షరాల 14,223 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు కూడా ఈ సందర్భంగా ఇక్కడ గత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంతకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి ఎలా ఉండేదో మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా భోజన వసతి ఖర్చులు ఈరోజు జగనన్న వసతి దీవెన రూపేణ భోజన వసతి ఖర్చులు గత దేవుడెరుగు గత ప్రభుత్వంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పేద పిల్లలకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి ఇవ్వాలి అనే మనసు కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ కనిపించని పరిస్థితి జ్ఞాపకం చేసుకోమని చెప్పి సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఆ రోజుల్లో ఫీజులు ఇచ్చేవాళ్ళు కూడా కేవలం అరకొరగా ఇచ్చే ఫీజులు కేవలం ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా దులుపుకొని పోయే మనస్తత్వం ఆ ఫీజులు కూడా ఏ రకంగా ఇచ్చేవాళ్ళు అని అంటే 2017-18 సంబంధించిన బకాయిలు ఏకంగా 1,778 కోట్ల రూపాయలు ఏకంగా బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా పిల్లలకు మంచి జరగాలి పిల్లలకు బాగా చదివించాలి అని తపన తాపత్రయం ఏ రోజు కూడా కనిపించలేదు కానీ ఈ రోజు మాత్రం పిల్లలు ఎలా చదువుతున్నారు పిల్లలకు మంచి చదువులు అందుతా ఉన్నాయా పిల్లలకు అందాల్సింది సరైన సమయంలో అందుతా ఉందా లేదా అని చెప్పి ఏ క్వార్టర్ అయిపోయిన వెంటనే ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ 2వ క్వార్టర్ ముగియక మునిపే మొదటి క్వార్టర్కు సంబంధించిన డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న మంచి పరిపాలన ఈరోజు కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గత ప్రభుత్వంలో పేద పిల్లలు ఎప్పటికీ కూడా పేదలుగానే మిగిలిపోవాలి అని చేసే ఆలోచనలు
ఆ దిక్కుమాలిన ఆలోచనల్లో పేదవాళ్ళు ఎప్పుడూ పేదలుగానే మిగిలిపోవాలి, ఆ పేదలు కూలీలుగాను కార్మికులుగాను చిరుద్యోగులుగానే మిగిలిపోవాలి అనే పెత్తందారి మనస్తత్వం గత పాలనలో కనిపిస్తా ఉంది. గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. కానీ ఈ రోజు ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అడుగులు వేగంగా కూడా మనం వేస్తా ఉన్నాం. కాబట్టి ఈ 4 సంవత్సరాల తిరక మునిపే విద్యా రంగంలో గణనీయమైన ఫలితాలను కూడా ఈ రోజు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు విద్యా రంగంలో డ్రాప్ అవుట్లు గణనీయంగా కూడా తగ్గాయి. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఆ మధ్యలో వయసులో ఉన్న వాళ్ళను కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్యను జీఈఆర్ రేషియో అంటారు. ఈ జీఈఆర్ రేషియో రాష్ట్రంలో 2018-19 నాటికి అంటే మనం అధికారంలోకి వచ్చే నాటికి 32.4% ఉంటే ఆ రేషియోను 32.4% సరిపోదు, ఆ రేషియో 70% నుంచి 80% ఎట్టి పరిస్థితుల్లోనూ పడాలి అని చెప్పి మీ జగనన్న అడుగులు వేయిస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ 4 సంవత్సరాలుగా అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. విద్యా రంగంలో మనం చేస్తా ఉన్న మార్పులతో వచ్చిన ఫలితం ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో గతానికి ఇప్పటికీ సదుపాయాల పరంగా కానివ్వండి, విద్యారంగంలో స్టాండర్డ్స్ పరంగా కానివ్వండి, గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడే పరిస్థితి నుంచి గతంలో అనేవాళ్ళు గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వస్తుందబ్బా అని. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం తీసుకువచ్చిన తీసుకువస్తా ఉన్న మార్పుల వల్ల ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. ఆ మేరకు అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడులు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్తో ఒప్పందంతో బైజూస్ కంటెంట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ బడులలోకి వచ్చాయి. గవర్నమెంట్ బడులలో 8వ తరగతి పిల్లాడు చేరిన వెంటనే ట్యాబ్స్ కూడా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇస్తా ఉన్నారు. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఈ జూన్ నుంచి నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో మొదటి దఫా కింద 15,750 స్కూళ్లు నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో 6వ తరగతి నుంచి ఆ పై వరకు ఉన్న క్లాస్ రూములన్నీ కూడా దాదాపుగా 30,230 క్లాస్ రూమ్లలో బోధన కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకొని వచ్చి డిజిటల్ బోధన వైపు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లన్నీ కూడా అడుగులు వేస్తా ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ ను ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకొచ్చిన చరిత్ర ఈ 4 సంవత్సరాలలో మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. ఈరోజు గవర్నమెంట్ బడులలో రోజుకు ఒక మెనూతో గోరుముద్ద కనిపిస్తుంది. గవర్నమెంట్ బడులన్నీ కూడా నాడు నేడుతో రూపురేఖలన్నీ కూడా మారిపోతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎప్పుడైతే గవర్నమెంట్ బడులలో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము కూడా డిజిటల్ బోధనతో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తో ఎప్పుడైతే చదువులు చెప్పడం మొదలు పెడతామో, ఆ రోజు ప్రైవేట్ స్కూళ్లు కూడా ఇక గవర్నమెంట్ స్కూళ్లతో పోటీ పడేట్టుగా వాళ్ళు కూడా ఇక 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇవ్వక తప్పదు, వాళ్ళు కూడా 6వ తరగతి నుంచి వాళ్ళ క్లాస్ రూమ్లన్నింటిలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి డిజిటల్ బోధన కూడా చేయాల్సిన పరిస్థితి కూడా తప్పదు. ఇక గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ స్కూళ్ళు పోటీ పడే పరిస్థితి తప్పదు అన్నది మన కళ్ళ ఎదుటనే ఈ 4 సంవత్సరాల పాలనలోనే మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. ఈరోజు గవర్నమెంట్ బడులలో గతంలో 2018-19 మన ముఖ్యమంత్రి కాకమునుపు చివరి సంవత్సరంలో
గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 37 లక్షల మంది అయితే ఈ రోజు ఆ సంఖ్య 40 లక్షలు దాటతాంది 40 లక్షల పైచిలకు ఈ రోజు పిల్లలు గవర్నమెంట్ బడులలకు చదవడానికి వాళ్ళకు ఒక నమ్మకం ఈ రోజు కనిపిస్తా ఉంది గవర్నమెంట్ బడులలో చదివిస్తే అన్నున్నాడు అన్నున్నాడు బాగా చదివిస్తాడు అన్న నమ్మకం ఈ రోజు గవర్నమెంట్ బడులలో చదివిస్తా ఉన్నా ఆ అక్క చెల్లెమ్మలకు ఈ రోజు మన ప్రభుత్వం మీద ఉంది అంతే కాకుండా ఈ రోజు మన ప్రభుత్వం చూపిస్తా ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం డ్రాప్ అవుట్లు ఒకసారి గమనించినట్లయితే గణనీయంగా కూడా తగ్గిపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి 12వ తరగతి తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ చేరకుండా చదువు మానేస్తా ఉన్న పిల్లలు మానేసిన పిల్లలు 2018-19 లో 81813 మంది పిల్లలు అండర్ గ్రాడ్యుయేషన్ చేరకుండా 12వ తరగతిలో చదువులు మానేస్తా ఉన్న పిల్లలుంటే ఈ 4 ఏళ్లలోనే ఈ సంఖ్య ఇవాళ 22387కు తగ్గించగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గమనించమని అడుగుతా ఉన్నా మరోవైపును ఈరోజు పెద్ద చదువులలో ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చదివే వాళ్ళ పరిస్థితి ఒకసారి గమనిస్తే 2018-19లో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు 87,000 మంది ఇంజనీరింగ్ చదవడానికి ముందుకొస్తే అదే ఇప్పుడు జరుగుతా ఉన్న ఈ సంవత్సరం 2022-23లో ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఎంతమందో తెలుసా 120,000 మంది ఈరోజు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారు ఎక్కడ గతంలో 80,000 ఎక్కడ ఈరోజు 120,000 మంది ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పరిస్థితులు తేడా చూడమని అడుగుతా ఉన్నా ఏకంగా 50% ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లల్లో ఈరోజు ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు ఇదొకటే కాకుండా ఉన్నత విద్యను కరికులం కూడా పూర్తిగా మార్చేయడం జరిగింది ఉన్నత విద్యను కూడా పూర్తిగా జాబ్ ఓరియంటెడ్గా కరికులంలోకి మార్పులు తీసుకొచ్చాం 30% స్కిల్ ఓరియంటెడ్గా ఉండేట్టుగా జాబ్ ఓరియంటెడ్గా ఉండేట్టుగా కరికులంలో ఈరోజు మార్పులు తీసుకొచ్చాం 25 మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులతో పాటు 67 బిజినెస్ ఒకేషనల్ కోర్సెస్ కూడా కరికులంలో భాగంగా ఈరోజు మన పిల్లలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దేశంలో తొలిసారిగా 4 ఏళ్ల గ్రాడ్యుయేషన్ ఆనర్స్ డిగ్రీ కూడా ప్రవేశపెట్టాము అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన మార్పుల వల్ల పిల్లల నైపుణ్యం పెంచడం కోసం ఈరోజు అప్ స్కిల్లింగ్ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు కరికులం లేకి ఆన్లైన్ కోర్సులన్నింటినీ కూడా భాగస్వామ్యం చేశాం ఆన్లైన్ క్రెడిట్స్ కూడా ఈరోజు మన కరికులం లేకి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ చదువులన్నీ కూడా మార్పులు తీసుకొచ్చే విధంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం ఒక ఆన్లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ కోర్సును కరికులంలో భాగంగా చేయడమే కాకుండా ఈరోజు స్కిల్ ఓరియంటెడ్గా కూడా మన పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థను కూడా ఈరోజు మన ఒప్పందంలోకి భాగం చేశాం మైక్రోసాఫ్ట్ అయితే ఈరోజు 40 ఫ్యాకల్టీస్లో 160,000 మందికి ఈ సైబర్ సెక్యూరిటీ అజూర్ వెబ్ సర్వీసెస్ డైనమిక్ 365 వంటి అనేక కోర్సులను ఈరోజు మైక్రోసాఫ్ట్ వాళ్ళే మన పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించి సర్టిఫికెట్ ఇచ్చి 160,000 మంది పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు సులువుగా దొరికే విధంగా ఈరోజు అడుగులు వేసిన పరిస్థితి ఈరోజు కరికులంలో మనం తీసుకొచ్చిన మార్పుల పరంగా కనిపిస్తాయి మైక్రోసాఫ్ట్ ఒకటే కాకుండా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేల్స్ ఫోర్సు ఇలాంటి అన్నింటినీ కూడా అనుసంధానం చేసి ఈరోజు కరికులంలో మార్పులు తీసుకొచ్చాం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో గవర్నమెంట్ కాలేజీలలో చదువుతా ఉన్న చదువులు ఎలా ఉండాలి వాటిని ఎలా అప్గ్రేడ్ చేయాలి అన్న ఆలోచనలు మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు మన పిల్లలకు మంచి జరిగించేలా మాస్టర్స్ ప్రోగ్రామును జర్మనీకి చెందిన స్టీన్బియర్స్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం
బీఎస్సీ డ్యువల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కు సంబంధించి మెల్బోర్న్ యూనివర్సిటీతో కూడా ప్రభుత్వం ఒప్పందం చేసుకుని అడుగులు వేస్తా ఉంది అంటే ఎంతగా ధ్యాస పెడతా ఉంది ప్రభుత్వం పిల్లల చదువుల మీద ఆ కరికులం మీద ఎంతగా ధ్యాస పెడతా ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం మొట్టమొదటిసారిగా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నాం ఈ రోజు కీలక నిర్ణయంలో భాగంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ లో చదువుతా ఉన్న పిల్లలు గాని డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలకు గాని వీళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్ కోర్స్ చదివేటప్పుడే ఇంటర్న్షిప్ ఈ రోజు మాండేటరీగా చేస్తూ గొప్ప మార్పు తీసుకొచ్చిన పరిస్థితిని కూడా మొట్టమొదటిసారిగా ఈ 4 సంవత్సరాల పాలనలోనే కనిపిస్తా ఉంది జరిగింది అన్నది గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రోజు పిల్లలు ఇంతటితోనే చదువు ఆగిపోకూడదు ఈ పిల్లలు సత్యనాదెల గురించి ఎప్పుడన్నా మనం మాట్లాడుతూ ఉంటాం వింటూ ఉంటాం మైక్రోసాఫ్ట్ ఎండి తెలుగువాడు అని చెప్పి ఈ రోజు నేను ఒకటి చెప్తా ఉన్నా ఒక సత్యనాదెల నా జగన్కు సరిపోడు నా పిల్లలందరూ కూడా సత్యనాదెల కావాలి అన్నదే మీ జగనన్న ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అందరూ కూడా సత్యనాదెలతో పోటీ పడే పరిస్థితి రావాలి దానికోసమే ఎప్పుడు జరగని విధంగా ఈరోజు జగనన్న విదేశీ దీవెన అని చెప్పి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చాం టాప్ 50 యూనివర్సిటీస్ లో ఎవరికైనా కూడా సీట్ వస్తే టాప్ 50 కాలేజెస్ లో 21 ఫ్యాకల్టీస్ లో కోటి 25 లక్షల రూపాయల వరకు కూడా ఫీజును ప్రభుత్వమే భరిస్తూ ఆ పిల్లలను సత్యనాదెళ్ళగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం మొన్న క్వార్టర్లో దాదాపుగా 200 మంది పిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ చదువుకునేదానికి పై చదువులు చదువుకునేదానికి పంపించడం జరిగింది ఒక ఆలోచన చూస్తే ఒక ఆలోచన ఎలా మార్పు తీసుకొస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం కోటి 25 లక్షల రూపాయలంటే స్టాన్ఫర్డ్ కానీ ఎంఐటి కానీ ఇలాంటి పెద్ద పెద్ద కార్నెగీ మిలన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద చదువుల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా ఆ ఫీజులు కట్టలేని పరిస్థితి ఆ 80 లక్షలు 90 లక్షల రూపాయలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు సీట్లు వచ్చినా కూడా పోలేని పరిస్థితిని కూడా మార్పు చేస్తూ మొత్తం ఫీజుకు అయ్యే ఖర్చు కోటి 25 లక్షల రూపాయల వరకైనా సరే మీరు చదవండి చదివించే బాధ్యత మీ అన్నది అని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాడు మీ జగనన్న ఒకటే మీ అందరికీ నేను చెప్తా ఉన్నా నాలెడ్జ్ ఇస్ పవర్ అని అంటారు ఎడ్యుకేషన్ ఇస్ నాలెడ్జ్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఎవరైనా కూడా ఎదగాలి ప్రపంచంలో బ్రతకటానికి మాత్రమే కాదు మీ జగనన్న ఈరోజు మీ గురించి ఆలోచన చేసేది మీ జగనన్న చేసే ఆలోచనలు మిమ్మల్ని ప్రపంచంలో బ్రతికించడానికి కాదు మీ జగనన్న చేసే ఆలోచనలను ప్రపంచంలో మిమ్మల్ని లీడర్లుగా చేసేందుకు ఈరోజు మీ జగనన్న ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఎదగాలన్న తపన ఉండాలి తనను తాను నిరూపించుకోవాలి అనే నిశ్చయం ఉండాలి అపారమైన ఆత్మవిశ్వాసం ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి వీటి అన్నిటికీ తోడు మంచి డిగ్రీలు కూడా మీ చేతులకు అందుబాటులోకి వస్తే ఆ తర్వాత ప్రపంచం మీ చుట్టూ తిరుగుతుంది ఇది ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా మీ జగనన్న సలహా ఇస్తా ఉన్నాడు ఈరోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమంలో చదువుల గురించి పిల్లల గురించి చెప్పడం జరిగింది ఇక కాసేపు రాజకీయాల గురించి కూడా కాసేపు మాట్లాడతా ఎందుకు మాట్లాడాలి అని అంటే రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం పొద్దున లేస్తూనే రాజకీయాల మధ్య మనం బ్రతుకుతా ఉన్నాం రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం రాజకీయాల మధ్య మనం బ్రతుకుతా ఉన్నాం కాబట్టి కాస్తో కూస్తో
రాజకీయాలకు కూడా మాట్లాడక తప్పని పరిస్థితి ఈ రోజు ఉంది ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడే ముందు నిన్ననో మొన్ననో అనుకుంటా ఒక ముసలాయన ఆ ముసలాయన ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా ఈ మధ్య కాలంలోనే రిపబ్లిక్ టీవీ అని చెప్పి ఒక టీవీ ఆ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాడు ఆ వచ్చి రాని ఆ భాషలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆయన మాటలు వింటా ఉన్నప్పుడు నిజంగా నాకు ఒక కథ గుర్తుకొచ్చింది పంచతంత్రంలో మన చిన్నప్పుడంతా కూడా చదువుతా ఉంటాం పంచతంత్రం లో ఆ కథలు చదువుకుంటా ఉంటాం ఆ కథల్లో నుంచి మనం మోరల్స్ తీసుకుంటా ఉంటాం నేర్చుకుంటా ఉంటాం నాకు ఆ పెద్ద మనిషి ఇంటర్వ్యూ చూస్తా ఉన్నప్పుడు నాకు ఒక కథ గుర్తుకొచ్చింది ఆ కథ చెప్పమంటారా అనగనగా ఒక పులి ఉండేదంట ఆ పులి మనిషి మాంసం ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్ గా తినేది సంవత్సరాలుగా ఆ నరమాంసం తినే పులి సంవత్సరాలుగా తింటూ వచ్చింది ఆ తర్వాత ఆ పులి ముసలైపోయింది ఆ పులి ముసలైపోయిన తర్వాత వేటాడే శక్తి ఆ పులికి పోయింది పరిగెత్తే ఓపిక ఆ పులికి పోయింది కాబట్టి ఆ పులి ఏం చేసిందో తెలుసా ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కలను తోడేసుకుంది ఉన్న చోటే కూర్చొని నాలుగు నక్కలను కలుపుకొని మనుషుల్ని ఎలా తినాలి అని చెప్పి ప్లాన్ చేయడం మొదలుపెట్టింది ఆ ప్లాన్ లో భాగంగా అంతకుముందు తాను మనుషుల్ని చంపేసి ఆ మనుషుల్ని చంపేసిన దాంట్లో నుంచి చంపేసిన దాంట్లో బంగారు కడియాలను కూడా ఏదైతే తీసుకుందో దొంగలించిందో అవన్నీ కూడా పులి దగ్గరే ఉన్నాయి అది పట్టుకొని కాలిబాటన పోతా ఉన్న మనుషులకు ఎవరైతే పోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పులి ఆ బంగారు నగలను చూపించడం మొదలుపెట్టింది ఒక మడుగు పక్కనే పులి కూర్చొని ఇలా బంగారు నగలన్నీ కూడా చూపించి అటు వెళ్ళే మనుషులందరినీ కూడా ఆశ పెట్టించే కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది ఆ పులి అటు పోయే మనుషులందరికీ కూడా అనేది తమ్ముళ్ళు కడియం కావాలి అని అంటే నీటిలో మునగాలి అని చెప్పి అనేది ఆ పులిని నమ్మాలి అని అంటే మనుషులందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఈ పులి మంచిది కాదు కదా ఈ పులి గతంలో అంతా కూడా మనల్ని అందరినీ చంపేసింది కదా మళ్ళీ ఇలాంటి పులిని మళ్ళీ మనం నమ్మాము అని అంటే మళ్ళీ మనల్ని తినేస్తుంది కదా అని చెప్పి అందరూ కూడా నమ్మేవాళ్ళు కాదు కానీ ఆ పులి అనేది నేను సీనియర్ మోస్ట్ పులి ఈ అడవిలో నాకు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉంది నేను సీనియర్ మోస్ట్ పులిని నేను గతంలో బాగా తినేవాణ్ణి ఇప్పుడు మంచోన్న అయిపోయాను ఇప్పుడు నేను తెలదలుచుకోలేదు నా వయసు పెరిగిపోయింది పెరిగిపోయింది కాబట్టి నేను ఎవరిని కూడా తినదలుచుకోలేదు రామకృష్ణ అంటూ మంచి కార్యక్రమాలు చేయడం కోసమే చేస్తా ఉన్నాను నేను నిజాలే చెప్తా ఉన్నాను అని చెప్పి నమ్మిచ్చేది నమ్మిచ్చిన తర్వాత ఏదో పులి ఇంతగా చెప్తా ఉంది కదా ముసిల్దైపోయింది కదా 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటా ఉంది కదా అని చెప్పి కాస్త కూస్తో నమ్మిన వాళ్ళు పాపం ఆ మడుగులోకి వెళ్ళి ఆ మడుగులో వెళ్ళి అక్కడ నీట మునిగి
ఆ పులి దగ్గరికి వెళ్ళి అది తీసుకునే కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ మడుగులోకి వెళ్ళిన వెంటనే ఆ మడుగులో ఉన్న బురదతో అక్కడ ఇరుక్కునేవారు. ఇరుక్కుంటే ఆ ఇరుక్కున్న వాళ్ళ దగ్గరే పులి నాలుగు నడుచుకుంటూ చిన్నగా వచ్చి వాళ్ళని పూర్తిగా చంపేసి తినేసింది. అర్థమవుతా ఉందా కథ? ఈరోజు ఈ కథ చెప్పే నీతి ఏమిటో తెలుసా? ఈ కథ చెప్పే నీతి అబద్ధాలు ఆడే వారిని, వంచకుడిని, వెన్నుపోటు పొడిచే వారిని, మాయ మాటలు చెప్పే వాటిని, ఇటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అని చెప్పి ఈ కథ చెప్తుంది. ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? ఆలోచన చేయండి, ఈ కథ వింటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? నరమాంసానికి అలవాటు పడిన మోసపూరిత వాగ్దానాలు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే నైజమున్న ఒక ముసలాయన గుర్తుకొస్తాడు. ఎవరా ముసలాయన? వినపడ్డం లేదబ్బా. ఎవరా ముసలాయన? ఎవరబ్బా? నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుకొస్తారు. బంగారు కడియం ఇస్తానంటాడు. మొన్ననే ఆ టీవీలలో ఇంటర్వ్యూలు చూస్తానని ఎప్పుడు చెప్తా ఉన్నా. మొన్న ఏదో మీటింగ్లో అనిపిస్తా ఉన్నాడు మళ్ళా కొత్తగా. జాబు రావాలి అంటే బాబు రావాలి అట. మొన్ననే మీటింగ్లో మళ్ళీ వినిపించడం మొదలుపెట్టాడు. నాకు అనిపించింది ఈ మనిషికి ఇక ఎప్పుడు బుద్ధే రాదు అని. గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. గతంలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ కనిపించేటివి 2014లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు కనిపించేది అడ్వర్టైజ్మెంట్లు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి. పిల్లలకు జాబు రావాలి అని అంటే బాబు రావాలి. అడ్వర్టైజ్మెంట్లు ఒకటే అయితే ప్రజలు నమ్మరు అని చెప్పి ఆ పెద్ద మనిషి అడ్వర్టైజ్మెంట్ అంతటితో ఆగిపోలేదు. ఇంటింటికి మనుషుల్ని పంపించాడు. మనుషుల్ని పంపించి ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్పేవాడు, అక్క ఇదిగో అక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించాడు ఈ లేఖను. జాబు రావాలి అంటే బాబే రావాలి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబే రావాలి. ఇదిగో ఆయన గ్యారంటీ ఇస్తూ సంతకం కూడా పెట్టి పంపించాడు అని చెప్పి ఇంటికి కూడా లెటర్లు పంపించాడు. 2014 ఎన్నికలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తాను, వ్యవసాయ రుణాలు మొట్టమొదటి సంతకంతో అని చెప్పాడు మాట. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పాడు. బాబు వచ్చాడు, రైతులను నట్టేట ముంచాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం కదా దేవుడు ఎరుగు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని వేలం వేయడం వదిలిపెట్టారు బ్యాంకు వాళ్ళు. అప్పటిదాకా సున్నా వడ్డీ కడతా ఉన్న పరిస్థితిని పూర్తిగా రద్దు చేసి 2016 నుంచి పూర్తిగా సున్నా వడ్డీ అసలు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు 14,200 కోట్ల రూపాయలు మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తానన్నాడు. రుణాల మాఫీ కదా దేవుడెరుగు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావడం కదా దేవుడెరుగు. 2016 వరకు అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద ఇస్తా ఉన్న పథకాన్ని సైతం రద్దు చేశాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పాడు మాటలు. ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే
ఇంటింటికి ఉపాధి ఇంటింటికి ఉద్యోగం ఈ రెండు ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు 60 నెలలు 5 సంవత్సరాలు అంటే కోటి 50 లక్షల ఇళ్ళు రాష్ట్రంలో ఉన్నవి ప్రతి ఇల్లు ఎదురు చూసింది ఉద్యోగం రాకపోయినా కనీసం నెల నెల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుందేమో అని చెప్పి బాబు ముఖ్యమంత్రి అయ్యాడు 60 నెలల్లో ప్రతి ఇంటికి 2000 రూపాయలు చెప్పున అంటే ప్రతి ఇంటికి 120000 రూపాయలు బాకీ పడ్డాడు ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రం కేవలం 3 లక్షల మందికి పిల్లలకు అది నెలకు 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడు కేవలం ఎన్నికలకు 3 నెలల ముందు అవ్వ తాతన్ని వదిలిపెట్టలేదు పెన్షన్ 2000 రూపాయలు ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు అది కూడా ఇక చేయకపోతే జగన్ను తట్టుకోలేము అని చెప్పి మోసం చేస్తూ చేశాడు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి ఈ రోజు మళ్ళీ ప్రజల జ్ఞాపక శక్తితో ఆడుకుంటా ఉన్నాడు ఈ రోజు మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇదే టేప్ రికార్డర్ ఆన్ చేస్తా ఉన్నాడు మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ మోసం చేసేందుకు ఇవే డైలాగులు కూడా కొడతా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతా ఉన్నా గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు గతంలో కూడా పాలన సాగేది గతంలో కూడా బడ్జెట్ ఉండేది ఈరోజు అదే రాష్ట్రం ఈరోజు అదే బడ్జెట్ కేవలం తేడా ముఖ్యమంత్రి మాత్రం మారాడు ఈ ఒక్క తేడా మాత్రమే జరిగింది కానీ ఈ రోజు అక్షరాల 2,08,000 కోట్ల రూపాయలు ఈ రోజు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి ఈ రోజు నేరుగా డబ్బులు పడతా ఉన్నాయి ఈ ఒక్క నియోజకవర్గం సింగనమల నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల తిరకమునిపే మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 1,400 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి తేడా గమనించి మరి అడుగుతా ఉన్నా మరి ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగల ఎందుకు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయాడు ఎందుకు ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో దోచుకో పంచుకో తినుకో చంద్రబాబు నాయుడు ఆయనకు తోడు ఒక గజదొంగల ముఠ ఆ గజదొంగల ముఠ సభ్యులెవరో మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక TV5 వీళ్ళందరికీ మరో ఒక దత్తపుత్రుడు దోచుకో పంచుకో తినుకో ఆ రోజు పరిస్థితి మరి ఈ రోజు పరిస్థితి మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఈరోజు లంచాలు లేవు ఈరోజు వివక్ష లేదు ఈరోజు ఎవరు చుట్టూ మీరెవరూ కూడా తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే ఈరోజు వాలంటీర్ వచ్చి నేరుగా నీకు మంచి చేసిపోయే రోజులు వచ్చాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తేడా ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో అబద్ధాలు చెప్పడం ఇంకా ఎక్కువ అవుతాయి మోసాలు చేయడం ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి ఆలోచన చేయండి మీరంతా కూడా మీరందరినీ కూడా కోరేది ఒకటే ఈ అబద్ధాలను నమ్మకండి ఈ మోసాలను నమ్మకండి కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీ జగనన్న వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ జగనన్నకు వేరే సైనికులు కండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకనంటే మీ జగనన్నకు తోడుగా ఈనాడు లేదు మీ జగనన్నకు తోడుగా ఆంధ్రజ్యోతి లేదు మీ జగనన్నకు తోడుగా TV5 లేదు
మీ జగనన్నకు తోడుగా దత్తపుత్రుడు లేడు మీ జగనన్న వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు మీ జగనన్న నమ్ముకునిందల్లా దేవుడి దయను మిమ్మల్ని మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు నా ధైర్యం మీరే నా ఆత్మవిశ్వాసం మీరే నా నమ్మకం మీరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ అందరి తోడు మీ జగనన్నకు రావాలని దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులతో ప్రజలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రోజులు ఇంకా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను కాసేపటి కిందట నా చెల్లి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని విషయాల మీద అడిగింది ఇందులో చాగల్లు రిజర్వాయర్కు సంబంధించి దశాబ్దాలుగా కూడా మునగ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ ఉల్లికల్లు ఈ ఉలికంటిపల్లి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఈ గ్రామాలన్నీ కూడా మునుపుకు మునుగురవుతా ఉన్నా కూడా పట్టించుకొని పరిస్థితిని మార్చమని చెప్పి అడిగింది దీనికోసం అక్షరాల 168 కోట్ల రూపాయలు అవుతా ఉంది నా చెల్లి కోసం ఇది చేస్తాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈస్ట్ నారాయణపురం విలేజ్ లో సింగల్పురం కాన్స్టిట్యున్సీలో 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉందన్నాడు ఆ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శ్రీకారం చుడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంబేద్కర్ భవన్ సింగల్ మన హెడ్ క్వార్టర్స్ లో కావాలని అడిగింది ఆ అంబేద్కర్ భవన్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిడ్ బన్నార్ మెయింటెనెన్స్ కోసం ఎంపీ సౌత్ కెనాల్ మోడర్నైజేషన్ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్న అది ఇస్తే రైతులకు మంచి జరుగుతుంది అని అడిగింది అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నా అదే అది కాక నార్పలలో గర్ల్స్ హై స్కూల్ కోసం ల్యాండ్ అక్విజిషన్ కోసం 1 కోటి రూపాయలు కావాలని అడిగింది దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించి చిత్రావతి నది మీద 2 బ్రిడ్జిలు కావాలని అడిగింది యలనూరు మండలంలో చింతకాయ మండలం యలనూరు మండలంలో కేడీ రోడ్డు నుంచి చింతకాయ మండ వరకు యలనూరు మండలంలో 11 కోట్ల రూపాయలతో అడిగే ఈ బ్రిడ్జును శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా లో లెవెల్ కాస్వే కూడా చిత్రావతి నది మీద కోడుమూర్తి నుంచి చిలంకూరు రోడ్డు దాకా కూడా ఈ బ్రిడ్జ్ కోసం కూడా 15 కోట్ల రూపాయలు అవుతుంది శాంక్షన్ కావాలని అడిగింది ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను మరో ముఖ్యమైనది కూడా ఈరోజు శాంక్షన్ చేయబోతా ఉన్నాను గండికోట నుంచి సుబ్రహ్మణ్యం సాగర్ ప్రాజెక్టు పుట్లూరు మండలానికి తాగునీటి ఇచ్చే కార్యక్రమం గండికోట నుంచి తాగునీళ్ల పైప్ లైన్ కోసం ఈ ప్రాజెక్టు దాదాపుగా 250 కోట్ల రూపాయలు అవుతుంది ఈ ప్రాజెక్టుకు ఈ మధ్యకాలంలోనే డిపిఆర్ పూర్తయింది అన్న ఈ ప్రాజెక్టు కోసం మీరు శాంక్షన్ కావాలి అని అడిగింది ఈ ప్రాజెక్టు కూడా మరో 3 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు కూడా స్టార్ట్ చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా వీటి అన్నిటితో కూడా ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి జరగాలి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ బటన్ నొక్కేదానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాను